మన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం ఏపీలో మొత్తంగా 20,965 కరోనా కేసులున్నాయి. అయితే కొత్తగా 1,540 కేసులు నమోదయ్యాయి. అయితే 2,304 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే గడిచిన 24 గంటల్లో 19 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. దాదాపు 61,299 మందికి కూడా కరోనా నిర్ధారణ శాంపిల్స్ కూడా పరీక్షిస్తే అందులో 1,540 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. దీంతో పాటు గడిచినటువంటి 24 గంటలు కూడా దాదాపు 2,304 మంది కోవిడ్ నుంచి చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యం కూడా డిశ్చార్జ్ చెందింది. ఇప్పటివరకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 2,42,53,931 మంది కరోనా నిర్ధారణ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కోవిడ్ కి సంబంధించి కూడా నియంత్రణకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా చేపట్టడం జరిగింది. అయితే గడిచిన 24 గంటలు దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలో కూడా 19 మంది కూడా మృతి చెందడం జరిగింది. ప్రకాశం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి గుంటూరులో 2 చొప్పున, ఇటు కృష్ణా నెల్లూరులో 2, వైఎస్ఆర్ కడప శ్రీకాకుళంలో 1 చొప్పున కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ దశగిరి ఫర్ ద అప్డేట్స్.